ఐసీటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఘనంగా బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. తాండూర్ పట్టణంలో నూలి శుభప్రత్ పాటిల్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయాన్ని ప్రారంభించిన చైర్మన్ నూలి శ్రీవాణి శుభప్రత్ పాటిల్. నాడు పెళ్లి చేసుకుంటానని కాళ్ళు మొక్కి నేడు కాదంటున్నాడు. తమకు సహాయ సహకారాలు అందించాలని. తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం. గౌతమ్పూర్ సర్పంచ్ రాజప్ప గౌడ్. అన్లోడింగ్ కార్మికుల సమస్య పరిష్కారం రేపటి నుంచి విధుల్లోకి. జాతీయ రహదారిపైనే మురికినీరు పట్టించుకొని కాంట్రాక్టర్. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అస్తవ్యస్తంగా వాహనాల పార్కింగ్. వసీరాబాద్ మండలంలో ఆకస్మికంగా మైన్స్ ఏడి తనిఖీలు. ఓ లారీ సీజ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో 14వ రోజు కార్యక్రమాన్ని బుధవారం తాండూరు పట్టణంలోని భవానీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నియోజకవర్గ స్థాయిలో కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, మెడికల్ కాలేజీ, పారామెడికల్ కాలేజీలను, బస్తీ దవాఖానాలను, పల్లె దవాఖానాలను, కంటి వెలుగు, మాతాసి సంరక్షణ సేవలు, 108, 102, 104 సేవలు కొనసాగుతూ నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు దగ్గర నుండి నేను పోత బిడ్డ సర్కారు దవాఖానకు అనేలా చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహులు, తాండూర్ టౌన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అప్పునాయం, యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, వైస్ ఎంపీపీ రమేష్, పెద్దేముల్ మండల ఎంపీపీ అనురాధ రమేష్, తాండూర్ నియోజకవర్గ వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మహిళలు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మరి ఎంతో మందికి, ఎంతో మంది నిరుపేదలకు లక్షల కోట్ల రూపాయలు మరి వాళ్ళకి డబ్బులేవంటి ప్రభుత్వమే భరిస్తూ మరి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతో మంది కుటుంబాలను ఆదుకున్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి చూసినట్టయితే మన బ్రహ్మాండంగా అంబులెన్స్ 108 సర్వీసులు, 102 సర్వీసులు, ఇవన్నీ కూడా మరి ప్రతి పల్లె, ప్రతి మానమూల పల్లెటూరికి కూడా ఈరోజు విస్తరించి మరైతే మరి గతంలో మనము ఏదైనా టెస్టులు చేసుకోవాలంటే మనకు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లకు పోయి మనకు ఎన్నో ఇబ్బందులు పడి డబ్బులు లేక మరి టెస్టులు చేపించుకోక మనకు ఎంతో మంది అనారోగ్యంతో చనిపోయిన విషయాలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. కానీ ఇప్పుడే తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పెరుగుతుంది, మరి ప్రతి దగ్గర కూడా డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసి దాంట్లో అన్ని విధాలు. బషీరాబాద్ మండల కేంద్రంలో బుధవారం నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. నూతన పాలక మండలి చైర్మన్ గా శాంతిబాయ్, వైస్ చైర్మన్ గా మంతటి కృష్ణ, పాలకవర్గ సభ్యులుగా శివరాం, నిర్మల, నరసమ్మ, జగన్నాథరావు, మధుసూదన్ గౌడ్, చంద్రశేఖర్, రాములు, లక్ష్మయ్య, ఫకీర్ అహ్మద్ లను నియమించారు. నూతన పాలక మండలి సభ్యులందరినీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ శాంతిబాయ్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధికి సహకరించాలని నూతన చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, రాము నాయక్, రాజు, సిద్ధార్థ, వివిధ గ్రామాల రైతులు, గ్రామస్తులు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
సామాజిక సేవలో మేము కూడా ముందుంటామని నూలి శుభప్రద్ పాటిల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నూలి శ్రీవాణి శుభప్రద్ పాటిల్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని శివాజీ చౌక్ ప్రాంతంలో ట్రస్ట్ కార్యాలయాన్ని చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీవాణి, తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పాటిల్ సతీ సమేతంగా పూజలు నిర్వహించారు. చైర్మన్ శ్రీవాణి విలేకరులతో మాట్లాడుతూ తాండూరు ప్రజల సేవ కోసమే ఈ ట్రస్ట్ ప్రారంభించామని, వికారాబాద్ జిల్లాలో తమ ట్రస్ట్ ద్వారా వీధులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్ష శ్రీనివాస్, వాలంటీర్లు, శుభప్రద్ పాటిల్ యువసేన సభ్యులు భాను, హరీష్, లక్ష్మణచారి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. నా భర్త శుభప్రద్ పటేల్ గత 20 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నారు. ఆయన యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తూ అలాగే ఈ ట్రస్ట్లో ఇక్కడ తాండూరు ప్రజల్లో ఎలాంటి సమస్య ఉన్నా ఈ ట్రస్ట్ తాండూరు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ ట్రస్ట్ దగ్గరికి వస్తే మేము వారికి తప్పకుండా సహాయం చేస్తామని, అలాగే సేవలు ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి గ్రామానికి చేరాలి, ఎక్కడ ఇబ్బంది ఉన్నా మేమున్నామనేటటువంటి భరోసా కల్పించే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ట్రస్ట్ సభ్యులను కోరుకుంటూ ఇదే స్ఫూర్తిని శుభప్రద్ పటేల్ గారు కొనసాగిస్తారని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. లక్ష్యం నెరవేరే వరకు ట్రస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయి. మన లక్ష్యం నెరవేరే వరకు ఎవరికి అవసరం వచ్చి ఇప్పుడు పేద ప్రజలకు పేద విద్యార్థులు చదువుకోవాలనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లైక్ బుక్స్ పంపిణీ కానీ, తర్వాత ఇంకా ఆర్థిక సహాయం పేదలకు వాళ్ళే జనాలకి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు అందరికీ హెల్ప్ చేయాలని వ్యవస్థ ముందుకు వచ్చి ఈ ట్రస్ట్ ద్వారా చాలా మందికి హెల్ప్ చేయాలనుకుంటున్నాము. అలాగే పేదలకు మా చేయూతలు ఇవ్వడం, విద్యార్థులను ప్రోత్సహించడం, తాండూరు ప్రజలను ఐకమత్యంగా ఉంచడం కోసం, లైక్ అందరినీ హెల్ప్ చేయడం కోసం. తాండూరు మండలం గౌతపూర్ గ్రామంలో నివసిస్తున్న ఓ అమ్మాయి తనను, తమ గ్రామానికి చెందిన యువకుడు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రస్తుతం పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారని, తమకు మహిళా సంఘాలు, మహిళా హక్కుల కోసం పోరాడే స్వచ్ఛంద సంస్థలు తమకు వెన్నుదన్నుగా ఉండి సహాయ సహకారాలు అందించాలని, అబ్బాయిని పెళ్లి చేసుకునేలా చూడాలని అమ్మాయి కోరింది. నాడు పెళ్లి చేసుకుంటానని కాళ్ళు మొక్కి మాట తప్పి ప్రస్తుతం పెళ్లి చేసుకోనని అంటున్నారని అమ్మాయి ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోకపోతే అబ్బాయి ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తానని అమ్మాయి తెలిపారు. నన్ను 2 సంవత్సరాలుగా ఎంట పడ్డారు. ఎంట పడి ఇంట్లో ఎవరిని లేదు చూసి ప్రేమ పేరు చెప్పి నన్ను ఇంట్లోకి వచ్చి బలవంతంగా ఇచ్చేసిండు, మోసం చేసిండు, బలవంతంగా మోసం చేసిండు. పెళ్లి చేసుకుంటానా? పెళ్లి చేసుకుంటా అని ఫస్ట్ చెప్పిండు, కాళ్ళు మొక్కిండు పెళ్లి చేసుకుంటాని. తర్వాత అడిగితేనేమో చేసుకోను నేను రాలేను ఇంట్లో కానీ అంటుండు. అయితే ఇప్పుడు మనకు తెలుస్తున్నది ఏమంటే, ఈ అమ్మాయి నీ అమాయకురాలిని చూసి అది మాయా మాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నట్టు తెలుస్తుంది మనకు. అయితే ఆమె నోటి ద్వారానే చెప్తుంది, అయితే ఆమె న్యాయం జరగాలని చెప్తుంది. అయితే న్యాయం అంటే ఏందో ఆమెనే, అయితే ఏంది నీ సమస్య? అది ఇప్పుడు న్యాయం అంటే ఏంది? పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలి
ఖచ్చితంగా చేసుకోవాలా లేక మీ పెద్ద మనుషుల మాట పోతే నువ్వేమన్నా పెద్ద మనుషుల మాట ఏం లే ఖచ్చితంగా అయితే ఎవరు ఆ అబ్బాయి ఎవరు అతని పేరు ఏమిటి జగదీష్ ఏం జగదీష్ అంటారు మ్యాతరి జగదీష్ అంట మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు శ్రీనివాస్ సరే అయితే అతను ఏమంటున్నాడు ఇప్పుడు చేసుకోనంటుంది అంటే ప్రేమించిండు నిన్ను వాడుకున్నాడు అయినా గానీ ఇప్పుడు చేసుకోనని చెప్తున్నాడు అంతేగా అయితే మాయా మాటలు చెప్పి ఈమెను లోబర్చుకోవడమే కాక ఇప్పుడు మోజు తీరిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకోనని చెప్తున్నాడు అయితే ఫస్ట్ పెళ్లి చేసుకుంటా అని చెప్పిండట చెప్పిన తర్వాత ఆమె అతని మాటలు నమ్మి తన సర్వస్వాన్ని ఆ అబ్బాయికి ధారపోయడం జరిగింది అయితే ఆ తర్వాత మోజు తీరిన తర్వాత తను మాట మార్చి ఇప్పుడు చేసుకోనని చెప్తుండట మరి ఖచ్చితంగా ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది అయితే పోలీసు విభాగం వాళ్ళు మహిళా సంఘాల వాళ్ళు స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఆడవాళ్ళ హక్కుల కోసం పోరాడే వాళ్ళు ముందుకొచ్చి అయితే ఈ అమ్మాయికి న్యాయం చేయాలని అయితే కోరుకుంటున్నది వాళ్ళందరికీ వాళ్ళందరూ ముందు వచ్చి ఇటువంటి వాటి గురించి చేసుకోకపోతే వాళ్ళ ఇంటి ముందలో కూర్చుంటా అని చెప్తుంది ఇంకా ఏమన్నా నీకు సహాయ సహకారాలు ఎవరన్నా ఇస్తామన్నారా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినావా మహిళా సంఘాల వాళ్ళు ఏమన్నా చెప్పినరా నీకు అయితే నిజానికి ఆమె కొంత బాధలో ఉన్నది ఆమె చెప్పలేకపోతుంది అయితే ఆ బాధలో ఆమె ఏమంటుంది అంటే ఆ మహిళా సంఘాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ముందుకొచ్చి న్యాయం చేయాలని ఆమె కోరుకుంటుంది తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు గౌతాపూర్ సర్పంచ్ రాజప్ప గౌడ్ తెలిపారు ఉదయం జాతీయ జెండా ఆవిష్కరణ పల్లె ప్రకృతి వనంలో భోజనాలు ఏర్పాట్లు చేయనున్నట్లు సర్పంచ్ తెలిపారు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు బట్టల పంపిణీ వారికి సర్టిఫికెట్ల పంపిణీ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను సుందరంగా తయారు చేసి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంగా రేపు అనగా 15 తారీఖు నాడు ఉదయం 8 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం అదేవిధంగా గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో భోజనాల ఏర్పాటు చేసేసి ప్రజలందరూ కూడా సామూహికంగా గ్రామ పంచాయతీ యొక్క సమాచారాన్ని ఇచ్చేసి జాతీయ జెండాని ఆవిష్కరించిన తర్వాత భోజనాల ఏర్పాటు ఉంటుంది కాబట్టి మరియు ఇంకను గ్రామంలో జరిగినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మేము ఆల్రెడీ 2వ తారీఖు నాడే చేయడం జరిగింది కాబట్టి వాటి కార్యక్రమాన్ని కూడా మేము ముందే చేయడం జరిగింది కాబట్టి వాటితో పాటు మరి ఇంకా కూడా వారి యొక్క ప్రాధాన్యతను గుర్తించేసి వారికి సర్టిఫికెట్ల యొక్క పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు మనము రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వబోతున్నాం వాటన్నిటిని కూడా గుర్తించేసి మనము రేపు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేస్తున్నాం మరి అదేవిధంగా ట్రాక్టర్ యొక్క శుభ్రంగా శుభ్రపరిచేసి వాటికి ఊరేగింపు చేసే విధంగా పూలతోటి అలంకరించేసి మరియు ఇతర ఆకులతోటి కూడా అలంకరణ చేసేసి ట్రాక్టర్ను కూడా ఊరేగింపుగా చేయాలనే నిబంధన ఉన్నది కాబట్టి రేపు వీటన్నిటిని కూడా మా గ్రామ పంచాయతీ తరఫున గౌతమ్పూర్ తరఫున కొనసాగిస్తామని కోరడం జరిగింది లోకల్ లారీలలో నాపరాతి అన్లోడింగ్ కార్మికుల సమస్య పరిష్కారం జరిగింది రేపటి నుండి అన్లోడింగ్ కార్మికులు విధుల్లోకి చేరనున్నట్లు కార్మికులు తెలిపారు బుధవారం తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ రాజప్ప వికారాబాద్ జిల్లా లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులు మేడిపల్లి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి గత 9 రోజులుగా విధుల్లోకి వెళ్లని అన్లోడింగ్ కార్మికులు రేపటి నుండి విధుల్లోకి వెళ్లనున్నారు వారితో కరణ్ కోట్ ఉప సర్పంచ్ హేమంత్ కుమార్ జరిపిన చర్చలు విజయవంతమైనందున వారు సంతోషం వ్యక్తం చేశారు సర్పంచ్ గారు ఉన్నారు ఉప సర్పంచ్ గారు ఉన్నారు అయితే ఇక్కడ లేబర్ గురించి వాళ్లకు గిట్టుబాటు అయ్యే ధరాన్ని గురించి మాట్లాడుతున్నారు అయితే ఏం మాట్లాడుతున్నారో మనం అడిగి తెలుసుకుందాం సార్ మరి వీళ్ళందరూ లేబర్స్ దేనికోసం వాళ్ళు ఈ డిమాండ్ పెడుతున్నారు అంటే వాళ్ళ ధర అంటే పర్సీ
మన అన్లోడింగ్ లేబర్ యాక్చువల్గా ఒక 100 మంది వరకు గౌతాపూర్లో డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ ఒక 10 రూపీస్ వరకు పెంచుతాం అనేది ఒకటి నడుస్తూ వచ్చింది. అయితే ఈ సంవత్సరము మిరుగునాడు పెంచేది ఉండే, అది పెంచినందుకు వాళ్ళు స్ట్రైక్లో దిగింది, ఒక 6 డేస్ పట్టింది. అయితే దాని తరఫున అసోసియేషన్ కానీ యూనియన్ తరఫున ప్రతి సంవత్సరం ప్రతి ముఖశిర కాసే రోజు 20 రూపాయలు పెంచుకుంటూ పోయేది. రేజ్బిట్ కే పసిగిరిగా పెంచుతూ పోయేవారు. అసోసియేషన్ వాళ్ళు, లారీ అసోసియేషన్ వాళ్ళు కానీ, భార్య అసోసియేషన్ కానీ మాట్లాడుకొని పెంచుకుంటూ పోయేవారు. అయితే ఈ సంవత్సరము కొద్దిగా లారీ ఓనర్లకు మాకు ఇబ్బంది అవుతుంది, అన్నీ ఒకేసారి మాట్లాడదాం, జనవరిలోనే మాట్లాడదాం అని చెప్పి మమ్మల్ని కొంచెం కోరడం జరిగింది. మేము కూడా వాళ్ళకు టైం ఇస్తున్నాము, జనవరిలోనే మాట్లాడుతున్నాం సార్, అందరికీ మంచిగా ఉండే విధంగా మాట్లాడదామని మేము కూడా కోరుకుంటున్నాం సార్. దీంతో సమయం విరమిస్తున్నాం, రేపటి నుండి రాలే లారీ తీసుకోవడానికి. అప్పుడు జనవరిలోనే మాకు దీనికి మేము 6 నెలల వరకు ఏదైతే లాస్ అవుతామో దాన్ని కూడా కలిపి పెంచుకోవడానికి మాకు పెద్దలు సహకరిస్తామన్నారు. అంటే మన లేబర్లు ఏదైతే డిమాండ్ పెట్టిర్రో దాన్ని అసోసియేషన్ వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు అని చెప్తున్నారు. అయితే ఆ విధంగా వాళ్ళు చాలా సంతోషంతోనే వాళ్ళు ఈ సమయం విరమిస్తామంటున్నారు. అంటే ఈ పెద్దలు చాలా మంచి మనసుతో వాళ్ళు మమ్మల్ని ఆదరించారని చెప్తున్నారు. చాలా ఆరోగ్యకరమైన విషయం ఇది, ఏమంటారు? అంతేనా? అయితే మన హేమంత్ అన్న కానీ మన రాజన్న కానీ చాలా మంచిగా స్పందించినట్టు రాసే కదా. సరే, ఈ విధంగా మీరు ప్రతి దానికి సమ్మెకు దిగకుండా ఇటువంటి పెద్దవాళ్లతో మీరు ముందుగానే చర్చించాలి. అయితే వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, వాళ్ళకు కూడా పని ఊకిని తిరుగుతారు వాళ్ళు. అయితే వాళ్ళకు కూడా కొన్ని పనులు ఉంటాయి కనుక కొంచెం తత్సారం జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మీరు ఇంత కోపంగా కానీ ఆ సమ్మెలకు కానీ దిగకుండా కొంచెం మీరు కూడా సమయాన్ని పాటిస్తే ఈ విధంగా మంచి ఫలితాలు వస్తాయి మనకు, అంతేనా? లే, ఇప్పుడు లేబర్లు అంటే వాళ్ళు చేసుకొని బకెట్లు ఆరోగ్యకరమైన విషయాలు ఉండడం ఎంతో మంచిది. ఇప్పుడు వాళ్ళకు డైలీ ఫైనాన్స్ అవి చాలా ఇబ్బందికరం, ఉన్న ముఖాలు అన్ని అవే. అయితే కరోనా కష్టకాలం తర్వాత ఇప్పుడిప్పుడు పుంజుకుంటున్నది, ఏదో నడుస్తుంది కనుక పుట్టపూటి కోసం ఏదో చేయాల్సిందే. మార్కెట్ కూడా వ్యాపారాలు కూడా అంత లేకపోయినా వాళ్ళు కూడా ఎక్కువ డిమాండ్ పెట్టకుండా ఏదో కొంత దాని మీద సంతోషపడ్డారు, అది చాలా మంచి విషయము. ఓకే, డిమాండ్ అంటే సార్ ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు పెంచారు, ఈసారి పెంచలేరు. అట్లాంటి ఈసారి కూడా సానుకూలంగా స్పందించాలనుకుంటున్నారు కదా, దానికి మీరు సంతోషపడుతున్నారు కదా, ఏ కొంతలో కూడా సంతోషపడుతున్నారు, అది చాలా మంచి విషయం. యాక్చువల్లీ గతంలో లారీ లోడింగ్ లేబర్ సంవత్సరంలో లారీ లోడింగ్ లేబర్ ఒకసారి స్ట్రైక్ చేసేవాళ్ళు, తర్వాత లారీ డ్రైవర్లు వాళ్ళదో టైము, లారీ ఓనర్లదో టైము, తర్వాత అన్లోడింగ్ వర్కర్లతో టైం, అట్లా సంవత్సరంలో అసోసియేషన్ల 2-3 టైంలు వాళ్ళతో కొట్లాడడం వల్ల ప్రతిసారి ఏదో ఒకటి కొట్లాట జరుగుతున్న సంవత్సరంలో ఇదేమి స్ట్రైకులు అనే స్థాయికి వచ్చింది అది. తర్వాత లారీకి సంబంధించిన ఓనర్లందరూ వచ్చి నా దగ్గర కలిసి ఇట్లా ప్రెసిడెంట్గా ఉండాలి, ఖచ్చితంగా దీనికి సాల్వేషన్ అనేది చేయాలి మీరు అని చెప్పి నన్ను కోరడం జరిగింది. దాంతోటి నేను పోయిన జనవరిలో వాళ్ళతో చర్చలు జరపడం జరిగింది, చర్చలో భాగంగా అసోసియేషన్తో మాట్లాడి కూడా వాళ్ళకు 100 రూపాయలు పెంచడం జరిగింది. కాకపోతే సంవత్సరంలో ఒకరోజుకి ఓ పార్ట్ అనేది ఈ టైంలో అనేది పెంచడం ఉంది, ఆ పెంచే విధానాన్ని మార్చి అందరం కలిసి జనవరిలోనే అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడాలని నేను అందరితో కోరడం జరిగింది. దాంతోపాటుగా రాబోయే రోజులలో ఈ అన్లోడింగ్ వర్కర్లకు ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే రాబోయే జనవరిలో కూడా మీకు లారీ ఓనర్లకు లోడింగ్ లేబర్లతో సహా మీకు కూడా అదే టైంలో మీకు న్యాయం జరిగే విధంగా అసోసియేషన్ తోటి మాట్లాడి మీకు సరైన నిర్ణయం మీకు మంచి చేసే విధంగా ఆలోచన చేస్తామని వాళ్ళకి చెప్పి వాళ్ళని విరమింపజేయడం అనేది జరిగింది. తాండూరు పట్టణంలోని ఇందిరాచౌక్లో జాతీయ రహదారిపై మురికి నీరు 2 నెలలుగా ప్రవహిస్తున్నదని ఆ ప్రాంతంలో దుకాణ యజమానులు తెలిపారు. దుర్గంధాన్ని భరించలేకపోతున్నామని దుకాణ యజమానులు వెంటనే సంబంధిత కాంట్రాక్టర్ చొరవ చూపి సైడ్ డ్రైన్ మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. మురికి నీటిలో పిల్లలు ఆడుకునే పడవను కూడా వేస్తే అది రోడ్డుపైకి వెళ్లిపోతున్నదని సూచించారు. అంతగా మురికి నీరు వెళ్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ఆ ప్రాంతంలో బేకరీ, మొబైల్ షాప్, వైన్ షాప్ తమ విక్రయాలు తగ్గాయని యజమానులు తెలుపుతారు. పడవ
జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేయబడిన ఈ రోడ్డు ఇది ప్రధాన రహదారి. దానిపై బాగా ప్రవహిస్తుంది. పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకోవచ్చు. ఆ ఉంది ఇక్కడ ఇక్కడ పోలి ఉంది. ఇదంతా కూర్చువేయబడింది. అయితే అది ఇక్కడ పగిలి ఇక్కడ వచ్చి రోడ్ పైన ప్రవహిస్తుంది. అయితే వచ్చే పోయే వాళ్ళపై పుంజుతుంది. ఆ దుర్గంధం ఎంతగా వ్యాపిస్తుందంటే యాక్చువల్గా మనము ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోలే మాట్లాడే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎలా భరిస్తున్నారో అర్థం కావడం లేదు. అయితే రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు పోయి మొరపెట్టుకుంటున్న మున్సిపాలిటీలో నిమ్మకు నీరెత్తనట్లు ప్రవర్తిస్తున్నారని అని వివరిస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. అదేవిధంగా ఇక్కడ తినుబండారాల షాప్స్ కూడా ఉన్నాయి. అయితే ఆ దుర్గంధం వల్ల వాళ్ళ గిరాక్ కూడా రాకుండా పోతుందని వాళ్ళు అయితే ఇక్కడ ఒక వైన్ షాప్ కూడా ఉంది. అయితే వాళ్ళు తాగి ఇక్కడ యాక్సిడెంట్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే తాగిన వాళ్ళు ఏ విధంగానైనా మైకంలో తిరుగుతూ ఉంటారు. అయితే వాళ్ళ ఇక తాండూరు జనమందరు ఏమంటున్నారంటే ఇక్కడ ఇంత తిరుగుతున్నా ఇంత దుర్గంధం వ్యాపిస్తున్నా ఎందుకు లీడర్లకు అధికారులకు అధికార యంత్రాంగానికి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే తాండూరు జనం ఇంతేనా ఇంకా మా భక్తులు ఇంకా చెత్త భక్తులేనా అని అధికారులను అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ మధ్య 15 రోజుల నుండి తాండూరులో స్పెషల్ డ్రైవ్ సానిటేషన్ డ్రైవ్ అని నడుస్తుంది. కానీ వాళ్లకు మున్సిపల్ కాంట్రాక్టర్కు కానీ అధికారులకు కానీ ఈ రోడ్డు పంపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. మరి వెంటనే ఇక్కడ వచ్చి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నారో వాళ్ళకందరికీ ఈ విషయం తెలుసంట. తెలిసినా కానీ పట్టించుకోకపోవడం కారణం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఇంత చెత్త భక్తుల మా తాండూరు జనాలవి మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదని వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఈ మురికి నీటిలోనే బ్రతకాలా? అయితే మా చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ఉల్లాసంగా కనిపిస్తున్నట్టున్నది. అయితే వాళ్ళు పడవలు కూడా వేసుకొని ఆడుకోవచ్చా? మరి ఈ విధమైన చెత్త భక్తుల మధ్య బతకాలా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనికి జవాబు తప్పకుండా కావాలి అని అడుగుతున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులను ఒకసారి అడిగి తెలుస్తున్నాం. 50 ఇతర మోరీ ఇంత మోరీ ఎంత దుర్గంధం వ్యాపిస్తుంది. అయితే మీకు ఏమి అనిపించడం లేదా? నేను ఏమనుకోలేను. ఎవరికి ఏం చెప్పలేను. ముందు పోలీసు అన్నారు, తర్వాత దుకాణం ఖాళీ చేయమన్నారు, దుకాణం ఖాళీ చేస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నారు, మోరీ చేస్తున్నారు. ఇది ఇంత వరకు చేయలేదు. అయితే మున్సిపాలిటీలో చెప్పిందా? మున్సిపాలిటీలో రోజు చెప్తున్నా. నేను ఈ రోజు కూడా పోయి వచ్చినా. ఏమన్నాడు? ఏమన్నాడు అన్న, మనకు లేదు సంబంధం, అది కాంట్రాక్ట్ వాళ్ళు లేదు, కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చినాక చేస్తామని మా పని కాదంటారు. అయితే ఇంకా ఎంతకాలం తక్సారం చేస్తారు? ఈ విధంగా ఈ దుర్గంధం వలన అనారోగ్యం బాధై చేస్తే కానీ వాళ్లకు నిమ్మలం ఉందదా అని అడుగుతున్నారు. చెప్పండి. ఓ నికాలు 50 ఇచ్చిన మోరీ ఒకే ఇతర గలీజ్ పానీ చేయరా? ఫిర్ తుమ్మకు పోయి ఏదయ్యే అయితే వీళ్ళకు అనారోగ్యం పాలు కూడా అవుతున్నారని చెప్తున్నారు. వాంతులు అవి అవుతున్నాయట. ఎందుకంటే నిజంగా చాలా దుర్గంధం వ్యాపిస్తుంది. ఆ రోడ్డున పోయే వాళ్ళు ఇది మా కర్మ, మేము చేసుకున్న కర్మ అని వాళ్ళు ఏలాగో వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్లకు ఏవైతే పనులు ఉంటాయో ఆ పనులు చేసుకోవడానికి తిరగాల్సిన అవసరం ఉంది. కనుక వాళ్ళు తిరుగుతున్నారు. అది ఎంతో అంటే ఎంతో మజబూరు ఉన్నారు వాళ్ళు. కానీ ఇది చేయవలసిన అధికారులు అధికార యంత్రాంగం చెయ్యాలి తప్పనిసరిగా. అది చేయకపోతేనే ఇంత ఇదవుతున్నది ఇక్కడ. అయితే వీళ్ళైతే ఈ సెల్ ఫోన్ షాప్ ఉంది, కానీ అక్కడ వైన్ షాప్ ఉంది, తినుబండారాల షాప్స్ ఉన్నాయి, ఇక్కడ ఆ బేకరీ ఉంది, జ్యూస్ సెంటర్ ఉంది. అయితే ఎవరు కూడా ఇక్కడ ఇరాక్ కూడా రావడం లేదని వాళ్ళు వాపోతున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకున్న వేళ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పార్కింగ్ స్టాండ్లో ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయవలసిన దగ్గర లేకుండా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పార్కింగ్ స్టాండ్లో ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయవలసి ఉండగా వైద్యులు రోగులు సిబ్బంది అక్కడ వాహనాలను ఆసుపత్రికి ఆనుకొని రోగులు పడుకున్న స్థలంలోనే వాహనాలను పార్కింగ్ చేశారు. మరి పార్కింగ్ స్టాండ్ ఎందుకు ఉన్నట్టు అని పలువురు వాపోతున్నారు. వైద్యాధికారులు పార్కింగ్ స్థలంలోనే ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
బషీరాబాద్ మండలం జీవన్కి తదితర ప్రాంతాల్లో బుధవారం మైన్స్ ఏడి సాంబశివరావు నాపరాతి గనులను పరిశీలించారు. అక్రమ నాపరాతితో వెళ్తున్న లారీని రెడ్ హ్యాండర్ గా పట్టుకుని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ ఎంఆర్ఓ వెంకటస్వామి, ఆర్ఐ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్కి వచ్చేస్తే చలాన్ ఇచ్చేస్తాను, చలాన్ చేసేస్తాను. అప్పుడు నాకు ఇక్కడ ఇది పెడతారా సేఫ్ ఫర్ సేఫ్ పోలీస్ స్టేషన్లో పెట్టేసుకోవాలి. మరి ఎక్కడ పంపిస్తారు? ఏదో ఒకటి మార్క్ పంపాము సార్, పంపాము. మరి ఎట్లా ఫస్ట్ అక్కడ పంపించేసుకోండి, సేఫ్ ఫస్ట్ అక్కడ ఉంటారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.